ఎవ్రీడే అప్డేట్స్కు మీకు స్వాగతం. కేఎఫ్సి చికెన్ అనగానే జనాలందరికీ నోరూరుతుంది, అది అందరికి మనకు తెలిసిందే. కానీ ఇటీవల కేఎఫ్సి చికెన్ తినడానికి వెళ్ళిన ఒక కస్టమర్కి ఛేద అనుభవం ఎదురైంది. కేఎఫ్సి చికెన్ తినేటప్పుడు తను తినే చికెన్ ముక్క ఎలకలాగా కనబడింది. దీన్ని చూసి వెంటనే విస్తృతమైన కస్టమర్ అక్కడున్న మా యాజమాన్యానికి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఆ యాజమాన్యం దాన్ని చూస్తే అక్కడ నుంచి తన ఫొటోస్ తీసుకొని తన బిల్లు అవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కేఎఫ్సి సమాధానం చెప్తూ అది అసలు ఎలకనే కాదని, అది చికెనే అని చెప్పేసి నిర్ధారించింది. కానీ ఎవరైతే ఆ కస్టమర్ మాత్రం అది ఎలక అని చెప్పేసి అంటున్నాడు. కానీ అది ఎలక రూపంలో వచ్చిన చికెన్ ముక్కనే ఎలక రూపంలో వచ్చిందని, వాళ్ళు ఒక షేప్లో అంటూ కట్ చేయరని చెప్పేసి కేఎఫ్సి యాజమాన్యం చెప్పింది. చికెన్ ముక్కలు మాకు వివిధ ఆకారాలలో వస్తుంది కాబట్టి అది ఎలక రూపంలో వచ్చుట్ల తను అలా అపోహపడ్డాడు. కానీ అతను తినే ఒక ముక్క బయటలోనే ఉంది, అది ఆల్రెడీ తిన్నాడు, అది ప్యూర్ చికెన్ అని చెప్పేసి కేఎఫ్సి చెప్పింది.